హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. కార్తీక పురాణం 16వ అధ్యాయం ప్రారంభం. స్తంభ దీప ప్రశంస. వశిష్ఠుడు చెప్పుచున్నాడు, ఓ రాజా, కార్తీక మాసం దామోదరునికి అత్యంత ప్రీతికరమైన మాసం. ఆ మాసం ముందు స్నాన దాన ప్రకారము చేయుట, సాలగ్రామ దానము చేయుట చాలా ముఖ్యం. ఎవరు కార్తీక మాసం ముందు తమకు శక్తి ఉన్న దానం చేయవో అట్టి వారు రౌగవాది నరకభాగం పొందుతూ ఈ నెలదినములు తాంబూల దానము చేయువారు చక్రవర్తిగా పుట్టుదు. ఆ విధంగానే నెల రోజుల్లో ఏ ఒక్క రోజు విడవకుండా తులసి కోట వద్ద గాని భగవంతుని సన్నిధి కానీ దీపారాధన చేసిన సమస్త పాపము నశించుటే కాక వైకుంఠ ప్రాప్తి కలుగు. కార్తీక శుద్ధ పౌర్ణమి రోజున నదీ స్నానం ఆచరించి భగవంతుని సన్నిధియందు దూప దీప నైవేద్యంతో దక్షిణ తాంబూలాలు నారికేయ ప్రదానం చేసిన చిరకాలం నుండి సంతతి లేని వారికి పుత్ర సంతానం కలుగును. సంతానం ఉన్నవారు చేసిన సో సంతాన నష్టము జరగదు. పుట్టిన బిడ్డలు చిరంజీవులై ఉండు. ఈ మాసంలో ధ్వజస్తంభం ముందు ఆకాశ దీపం ముంచిన వారు వైకుంఠమున సకల భోగములు అనుభవించు. కార్తీక మాసమంతరి ఆకాశ దీపం గాని స్తంభ దీపం గాని నుంచి నమస్కరించిన స్త్రీ పురుషులకు సకల ఐశ్వర్యాలు కలిగి వారి జీవితము ఆనందదాయకమవును. ఆకాశ దీపం పెట్టువారు సాధ్యానం గాని నువ్వులు గాని ప్రమిద అడుగు పోసిన దీపం ఉంచవలను. దీపం పెట్టడానికి శక్తి నుండి కూడా దీపం పెట్టని వారును లేక దీపం పెట్టువారు పరహాసం ఆడువారును చుంచు జన్మం ఎత్తుకు. ఇందులో కథకలకు చెప్పేదను దీపస్తంభము ఇప్పుడొక ఋషులలో అగ్రగణ్యుడు పేరొందిన మతంగ మహాముని ఒక చోట ఆశ్రమాన్ని ఏర్పరచుకొని దానికి దగ్గరలో ఒక కృష్ణ మందిరాన్ని కూడా నిర్మించుకొని నిత్యము పూజలు చేయించుండు. కార్తీక మాసంలో ఆశ్రమం చుట్టుపక్కల నూలు కూడా వచ్చి పూజలు చేయించుండు. వారు ప్రతిదినము ఆలయద్వారాలపై దీపములు వెలిగించి కడు భక్తితో స్నేహను పూజించి వెలుచుండేవారు. ఒకనాడు ఆ మూలలో ఒక వృద్ధుడు దక్కిన మూలను చూసి, ఓ సిద్ధులారా, కార్తీక మాసంలో అవిహారాధులు ప్రీతికప్పు స్తంభ దీపం ఉంచినచో వైకుంఠ ప్రాప్తి కలుగునని మనకందరికీ తెలిసిన విషయమే కదా. నేను కార్తీక శుద్ధ పౌర్ణమి, అవిహారాధులు ప్రీతికప్పు ఈ ఆలయం ఎదురుగా ఒక స్తంభము పాతి దానిపై దీపమును పెట్టాను. కావున మనమందరం అడవికి వెళ్ళి నిడుపాటి స్తంభమును దోడుకొని వత్తు గండు అని పలుకగా అందరూ పరమానంద భక్తులై అడవికి వెళ్ళి చిలువలు కలవలు లేని ఒక చెట్టును మొదలన్న నరికి దానిని తీసుకువచ్చి ఆలయంలో స్వామి ఎదురుగా పాతిది. దానిపై సారిధ్యానం ఉంచి ఆవు నీతితో నింపిన పాత్రను దానిపై పెట్టి అందు ఒత్తివేసి దీపం వెలిగించి పిమ్మట వారందరూ కూర్చుండి పురాణపురం చేయుచుండగా పిలపలమని శబ్దము వినిపించి అటు చూడగా వారు పాత్ర స్తంభము ముక్కలై పడి దీపం ఆగిపోయి చల్లారిపోయి పడి ఉండేది. ఆ దృశ్యం చూసిన వారందరూ ఆశ్చర్యంతో నిలబడి ఉండు. అంతలో ఆ స్తంభం నుండి ఒక పురుషుడు బయటకు వచ్చును. వారతను చూసి, ఓయి, నీ ఎవడవు, నీ స్తంభం నుండి ఎలా వచ్చేటివి, నీ వృత్తాంతమేమి అని ప్రశ్నించి అంత ఆ పురుషుడు వారందరికీ నమస్కరించి, పుణ్యాత్మునారా, నేను కిందటి జన్మ ముందు బ్రాహ్మణుడు, ఒక జమీందారు, నా పేరు ధనలోగు, నాకు చాలా ఐశ్వర్యం ఉండటం వలన మదాంధుడని న్యాయాన్యాయాన్ని విశక్షణలు లేక ప్రవర్తించింది. దుర్బుద్ధి అలవాటు చూసి వేదము చదువుక స్త్రీలను పూజింపక దానధర్మాలు చేయక వెలిగింది. నేను నా పరివారంతో కూర్చుంటూ ఉన్న సమయముననే ఎప్పుడైనా వచ్చి నన్ను ఆశ్రయించి అతనిచే నా కాళ్ళు కడిగించి ఆ నీళ్లు నెత్తి మీద వేసుకోమని చెప్పి నానా దుర్భాషలాడి పంపుచుండేవాడు. నేను ఉన్న తాపస్సుపై కూర్చుండి అతిథిని నేలపై కూర్చుండునని చెప్పేవాడు. స్త్రీలను పసిపిల్లలను ఏనముగా చూచుచుండేవాడు. అందరూ నా చేష్టలకు భయపడేవారే కానీ నన్ను అవు మందలింపలేకపోయింది. నేను చేసే పాపకార్యములకు అద్దు లేకపోయినది. దానధర్మములు ఎటువో నాకు తెలియదు. ఇంత దుర్మార్గుడని పాపిని అవసాన దశలో చనిపోయి ఘోర నష్టములు అనుభవించి లక్ష జన్మలైంది ఒక్కనే, 10,000 జన్మలు కాకినే, 5,000 జన్మలు తొండనే, 5,000 జన్మలు పేడబోనే, తర్వాత కృష్ణజాతి జన్మమెత్తి టీకారణ్యములను కూడా నేను చేసిన పాపము పోగొట్టుకోలేకపోయింది. ఇన్నాళ్ళకు నీ దైవమున స్తంభముగా ఉన్న నేను నరలోకమెత్తి జన్మాంతర జ్ఞానిని నా కర్మలన్నీ మీకు తెలియజేసి నన్ను మన్నింపుమని వేడుకొని. ఆ మాటలు ఆలోచించిన మునులందరూ అమిత ఆశ్చర్యం ఉంది. ఆహా,
కార్తీక మహిమ ఎంత గొప్పది, అది కాక కార్తీక శుద్ధ పౌర్ణమి మహిమ వర్ణింప సత్యం కాదు. కథలు గాలస్తంభములు కూడా మన కండ్ల ఎదుట ముక్తి ముందుచున్నాయి. వీటన్నిటికన్నా కార్తీక శుద్ధ పౌర్ణమి ఆకాశ దీపం ఉంచిన మనుజులకు వైకుంఠ ప్రాప్తి తప్పక సిద్ధించుంది. అందువలనే ఈ స్తంభము ముక్తి కలిగిందని మునులు అనుకుంటుండగా ఆ పురుషుడు అతని మాటలు ఆలోచించి, మునికుంగువులారా, నాకు ముక్తి కలుగు మార్గం ఏదైనా కలదా? ఈ జన్మమున ఎల్లప్పుడూ ఎటుల కర్మబంధం కలుగును, అది నశించుటట్టు నా ఈ సంశయమును బాపుమని ప్రార్థించింది. అక్కడ ఉన్న మునీశ్వరులందరూ తమలో ఒకడు అంగీరసమునితో, స్వామి, మీరే అతని సంశయమును తీర్చగల సమర్థులుగాన వివరము అని కోరారు. అతడు అంగీకారం ఉన్నట్టు చెప్పుచున్నాను. కార్తీక పురాణం 16వ అధ్యాయం సమాప్తం. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 రామ.